మరికొద్ది సేపట్లో చంద్రయాన్ 3 ల్యాండ్ కాబోతుంది. అది సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వాలని అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఆ సాఫ్ట్ ల్యాండింగ్ కి అనుకూల వాతావరణం ఎంతవరకు ఉంది, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాం, ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి డాక్టర్ వాసిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. వాసిరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. వాసిరెడ్డి గారు, సో చంద్రయాన్ 3 మనం అంతా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాం, కొద్దిసేపట్లో ల్యాండ్ కాబోతుంది. సో ఎటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయంటారు సాఫ్ట్ ల్యాండింగ్ సంబంధించి? ఇదే చర్చ జరుగుతుంది కదా. గత 40 రోజులుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనము హైదరాబాద్ తెలుసుకున్నా కానీ ఒక చోట నుంచి ఇప్పుడు అబిట్స్ పోవాలంటే మనం టైం అవుట్ అనుకుంటాం, ఆ టైం రీచ్ కాలేము. కానీ ఈరోజు మనం పంపించిన చంద్రయాన్ 3 సుమారు 3.8 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసింది. సో జూలై 14, 15 మొదలెట్టుకొని ఇప్పుడు దాకా 3.8 లక్షల కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మొదట కంప్లీట్ LMV-3 అంటాం, అంటే లైట్ వెహికల్ Mark 3, దాని ద్వారా స్పేస్లోకి ఎదిగిన తర్వాత ఎర్త్ చుట్టూ కొన్ని కక్షలో ఎర్త్ భూమి చుట్టూ కొన్ని కక్షలో తిరిగి దాని ద్వారా లూనార్ ట్రజెక్టరీ ఫేజ్ అనేసి తర్వాత చంద్రుని చుట్టూ ఇప్పుడు ట్రజెక్టరీ ఫేజ్ ఒక కొన్ని కక్షలో కొన్ని తిరిగిన తర్వాత నిదానంగా ఎత్తు తగ్గుతూ వచ్చి ఇప్పుడు ల్యాండ్ అవడానికి సిద్ధమైంది. సో దీంట్లో ఉన్న 3 పార్ట్స్ తీసుకున్నామంటే మొదట LVM-3 అనేది వచ్చింది. ఫస్ట్ పార్ట్ వచ్చింది ఆ రోజే డిస్మాండిల్ అయిపోయి భూమి మీద అక్కడ సముద్రం తీరాన ఎక్కడ పడిపోయి ఉంటుంది. మిగతా మిగిలింది వచ్చింది ప్రొపల్షన్ మాడ్యూల్ అంటాం. ఇది భూమి వరకు మన చంద్రుడి వరకు పోయి అక్కడ నుంచి సెపరేట్ అయిపోయింది. సెపరేట్ అయిపోయి లూనార్ మాడ్యూల్ అనేది గ్రాజువల్గా కిందికి తగ్గుతూ వస్తుంది. సో ఈ లూనార్ మాడ్యూల్ మనకు 2 ఉంటాయి, విక్రమ్ ల్యాండర్ ఉంది, ప్రగ్యాన్ రోవర్ ఉంది. సో ఇవి రెండింటిలో కొన్ని పేలోడ్స్ అంటాం. పేలోడ్స్ అంటే దీని ద్వారా భూమి గురించి మన చంద్రుడి గురించి ఏ ఉంది, వాటర్ పరిస్థితి ఎక్కడ ఉంది, ఏంటి అక్కడ నిధులు, అది మన మినరల్స్ ఏ ఉన్నాయి అని తెలుసుకోవడానికి పరీక్షలు చేయడానికి మనం ఈ చంద్రయాన్ 3 అనే మిషన్ మనం మొదలెట్టాం. సో ఇప్పుడు చూస్తే ప్రస్తుతం చూస్తే రీసెంట్గా 2-3 రోజుల్లో చూసినాం, మనకన్నా తర్వాత మొదలైంది రష్యా ప్రయాణం. లూనార్ 25 అనేది సుమారు 48 సంవత్సరాల తర్వాత రష్యా మొదటిసారి చంద్రుని పైన పంపించింది, వామనౌకను పంపించింది. కానీ దురదృష్టవశాత్తు అక్కడ సరిగ్గా ల్యాండ్ కాలేక క్రాష్ అయింది. సో ఈరోజు మనము మళ్ళీ మనము చంద్రయాన్ 2లో మనం 90% of 99% చెప్పచ్చు జర్నీ సక్సెస్ఫుల్గా చేసినా కానీ లాస్ట్ మినిట్ ల్యాండింగ్ టైంలో కొన్ని ఇబ్బందుల వల్ల మనది క్రాష్ అయింది లాస్ట్ టైం 2019లో. సో అదే పరిస్థితి ఇప్పుడు రాకుండానికి మనము 4 దీనికి విక్రమ్ మన ల్యాండర్కి ఏదైతే ఉందో దానికి థ్రస్టర్స్ అంటాం. అంటే మనము ల్యాండ్ అయ్యేటప్పుడు ముఖ్యంగా ఆడ గ్రావిటీ ఉండదు, మన మూన్లో ఎట్టుందో గ్రావిటీ తక్కువ ఉంటుంది, కాబట్టి మనం స్లో అవడానికి వీలు ఉండదు. ఉన్న స్పీడ్ అదే స్పీడ్తో పోయినప్పుడు క్రాష్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో యూజువల్లీ కొన్నిసార్లు ల్యాండింగ్ అప్పుడు పారాచూట్స్ వాడుతుంటాం, మామూలుగా చూసినాం స్పీడ్గా ల్యాండ్ అయ్యేటప్పుడు వేగం తగ్గడానికి పారాచూట్స్ వాడుతుంటాం. కానీ అక్కడ గ్రావిటీ లేకపోవడం వల్ల అట్మాస్ఫియర్ అనేది ఉండదు. మన అట్మాస్ఫియర్ గాలి ఉన్నప్పుడు ఎయిర్ బెలూన్ ఓపెన్ అయినప్పుడు మనకు రెసిస్టెన్స్ వచ్చి నిదానంగా స్లో అవుతాం. కానీ అట్మాస్ఫియర్ అయినప్పుడు మనం బెలూన్ ఓపెన్ చేసినా కానీ స్లో అవడానికి కాదనమాట. కాబట్టి మనం పారాచూట్స్ అనేది స్ట్రిక్ట్గా వాడలేము. సో ఓన్గా థ్రస్టర్స్ అనేసి మనం ప్రెషర్ పెట్టుకొని రివర్స్ గేర్ లాగేసుకొని స్లోగా తగ్గుతూ స్పీడ్ తగ్గించుకుంటూ రావాల్సి వస్తుంది. సో దాని ప్రకారం ఇప్పుడు దీనికి లాస్ట్ టైంతో పోలిస్తే చంద్రయాన్ 2-2తో పోలిస్తే ఇప్పుడు పెట్టిన థ్రస్టర్స్ అనేది మోర్ పవర్ఫుల్ పెట్టినారు. అదేవిధంగా మనము ఏవైతే వెయిట్ బేరింగ్ స్టాండ్స్ ఉంటాయో అవి కానీ మోర్ హెవీ ఉండేటట్టు ఎక్కువ పవర్ఫుల్గా ల్యాండ్ అయ్యేటట్టు పెట్టడము ప్లాన్ చేసి ఈసారి పంపడం జరిగింది. దాని స్పీడ్ అదే కంట్రోల్ చేసుకుంటుందంటే లేదంటే గ్రౌండ్ స్టేషన్ నుంచి కంట్రోల్ చేస్తారా? దాని స్పీడ్ అదే మనం అక్కడ నుంచి హెల్ప్ చేస్తాం, మానిటర్ చేస్తాం. దాని ఆటోమేటిక్గా థ్రస్టర్స్ మనం ఇక్కడ ఆన్ చేసినప్పుడు ఆన్ అయినప్పుడు స్లోగా అదే స్లో డౌన్ అయ్యి స్లోగా ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది. సో సక్సెస్ఫుల్గా ఈసారి ల్యాండ్ అవ్వాలని కోరుకుందాం. ఓకే. సో అంటే వాసు గారు, దక్షిణ ధ్రువం వైపు అక్కడ మాత్రమే చంద్రయాన్ 3ని పంపించడానికి కారణాలు ఏంటంటారు? ఇప్పుడు ఇంతకుముందు చూస్తే 1970స్లోనే అమెరికన్స్ కానీ రష్యా సోవియట్ యూనియన్, అంటే కంబైన్డ్ రష్యా అయితే సోవియట్ యూనియన్ గవర్నమెంట్తో చైనా కానీ ఇప్పటి వరకు 3 దేశాలు మాత్రమే మానవ రహితంగా స్పేస్ క్రాఫ్ట్ని మూన్ మీద ల్యాండ్ చేయడం జరిగింది. అవన్నీ కానీ చాలా వరకు ఈక్వాటర్ మీద జరిగింది. సో ఈక్వాటర్ అంటే మనకి ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది, ఇంకోటి సన్ సూర్యరశ్మి త్రూఅవుట్ ది డే ఉంటుంది అనమాట. అది మన పోల్స్ పోయేటప్పటికీ మనకు 14 డేస్ డే ఉంటుంది, 14 డేస్ నైట్ ఉంటుంది. సో ఇప్పుడు ఎట్టయితే మనం ఎట్ట ప్లాన్ చేసినామంటే దక్షిణ ధ్రువంలో ఎవరు ఇంతవరకు ల్యాండ్ చేయలేదు. సో దక్షిణ ధ్రువంలో ఎక్కువ ఎండ పడే ఆస్కారం లేదు కాబట్టి ఏదో వాటర్ రిసోర్సెస్ క్రేటర్స్ అంటాం, అంటే పెద్ద పెద్ద గుంతల లోయలు ఉంటాయి, దాంట్లో ఏమైనా ఫ్రోజన్ వాటర్ ఏమైనా ఉందా, ఐస్ రూపంలో ఏమైనా ఉందా అందని మనము పరీక్షించడానికి మనం ఇది చంద్రయాన్ 3 మిషన్ అనేది చేస్తున్నాం అనమాట. సో కాబట్టి ఎవరు ఇంతవరకు దక్షిణ ధ్రువం పోలే కాబట్టి
ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి అక్కడ ఏమంటే మన క్లైమేట్ పరిస్థితి అడన ఒక సిచువేషన్ ఏటుందో చాలా వరకు క్లియర్ కట్ పిక్చర్ ఎవరికి లేదు సో కొద్దిగానే అందుకనే మనం ఇన్ని డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నాము సో ఈసారి అవన్నీ లాస్ట్ టైం ఉన్న మనం ఏతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో వాటిని అసెస్ చేసుకొని దాన్ని ఉపయోగించుకొని ఆల్రెడీ మనం పంపి చంద్రయాన్ 2 లో ఏతే మనం పంపించిన ఆర్బిటార్ అని ఉంది అది ఇంకా పని చేస్తుంది అన్నమాట రీసెంట్ గా చూస్తాం 2 డేస్ లో ముందు అది వెల్కమ్ బర్త్డే అనేసి వెల్కమ్ చెప్పింది చంద్రయాన్ 3 కి ఓకే సో ఈ రెండు సహకారంతోటి ఆడ ఉన్న ఎక్కడైతే మొత్తం ఇమేజ్ తీసుకొని ఎక్కడైతే మన క్లారిటీగా పిక్చర్ ఎక్కడైతే మనకు ఎక్కడ గుంతలు ఎక్కువ మెటీరియల్స్ అంటాం చిన్న చిన్న మెటీరియల్స్ అంటాం అంటే చిన్న చిన్న రాళ్ళ లక్కన అవి వచ్చి తగిలినప్పుడు బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది అలాంటివి ఏమీ లేకుండా చూసి సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అవడానికి ప్రయత్నిస్తున్నాం ఓకే దక్షిణ ధ్రువంలో కూడా చాలా అంటే కఠినమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉంటారు శాస్త్రవేత్తలు ఇలాంటి వాళ్ళు సో ఎందుకు అక్కడ అటువంటి పరిస్థితి ఉంటదంటారు ఈ పరిస్థితిలో చంద్రయాన్ మనం అక్కడికి పంపించాం కదా ఎగ్జాక్ట్గా ఇప్పుడైతే మనకి ఎవరికి ఇప్పుడు వరకు పోలే కాబట్టి అది ఇటు ఉండొచ్చు అనుకున్న పిక్చరే కానీ 100% 100% అక్కడ అట్లే ఉంటుందని చెప్పడానికి లేదు డెఫినెట్గా నైట్ టైమ్స్లో టెంపరేచర్ 2,338 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే -238కి తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది అంత కూల్ టెంపరేచర్స్లో చాలా వరకు మన మెషిన్స్ అన్నీ పనిచేయడం సాధ్యం కాదు సో కాబట్టి 14 డేస్ పీరియడ్ ఏదైతే ఉందో ఇదే మనకి ముఖ్యం ఈ 14 డేస్ ఇప్పుడు ఈ నుంచి ఇప్పుడు డే స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి డే సూర్యరశ్మి పడుతుంది ఈ నుంచి 14 డేస్ మనకి ఇంపార్టెంట్ ఈ 14 డేస్ సూర్యుడు ఉన్న టైంలో సోలార్ ఎనర్జీ వాడుకొని అది పనిచేయాల్సి ఉంటుంది సో ఈ 14 డేస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని ప్రకారం మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఈ రోజు లాంటి 14 డేస్ని స్టడీ నడుస్తుంది ఎగ్జాక్ట్గా అది ఉందో ఎవరికి ఎందుకంటే ఎవరు అక్కడ రీచ్ అయ్యి లేదు ఏవైతే మనము రష్యా వాళ్ళు ప్రయత్నించినారో అది విఫలమైంది ఇంతకుముందు ఎవరు అమెరికన్ కానీ చైనీస్ కానీ ఎవరు సౌత్ పోల్కి దక్షిణ ధ్రువంకి ఎవరు పోయింది లేదు కాబట్టి ఇంతవరకు ఎగ్జాక్ట్ పరిస్థితులు అక్కడ ఏముందో తెలియదు ఏమైనా రిజల్ట్ ఏమైనా వస్తే ఇప్పుడు మనదే సక్సెస్ఫుల్ అయితే దీని నుంచి మనకు వస్తుంది అనాలిసిస్ కానీ రిజల్ట్స్ కానీ అటు ఎటు ఉంది పరిస్థితి ఆడ ఏం మైన్స్ ఏమున్నాయి వాటర్ ఏమైనా ఉందా ఆడ మూన్ క్వేక్స్ అంటే మన ఎర్త్ క్వేక్స్ లాగా మూన్లో కానీ కొంచెం చిన్న క్వేక్స్ వచ్చే ఛాన్స్ అట్లాంటి క్వేక్స్ ఏమైనా వస్తున్నాయా సో అవన్నీ మనకి ఇప్పుడు ఇప్పుడు రిజల్ట్ పైన డిపెండ్ ఉంటుంది కానీ ఇప్పుడు అది సాఫ్ట్ ల్యాండింగ్ తర్వాత మనం పంపించిన టార్గెట్స్ అంటే ఏ టార్గెట్ కోసం మనం అక్కడ పంపించామంటారు ముఖ్యంగా మనం వచ్చింది ఆడ ఆ స్థితి ఎట్ట మూన్ అనేది ఎట్ట ఏర్పడింది మూన్తో పాటు యూనివర్స్ అనేది ఎట్లా మన సోలార్ సిస్టమ్ అనేది ఎలా ఏర్పడింది దాని గురించి రీసెర్చ్ పరిశోధన చేయడం జరుగుతుంది అదే పనిగా ఆడ మూన్లో ఉన్న మూన్ క్వేక్స్ అంటాం అంటే మన ఎర్త్ క్వేక్స్ లాగా మూన్లో ఏమైనా క్వేక్స్ సిస్మోగ్రాఫ్ అంటాం దాని ద్వారా ఏమైనా ఎర్త్ క్వేక్స్ లాగా ఏమైనా మూన్ క్వేక్స్ లాగా మనం వస్తున్నాయని చూస్తాము అదేవిధంగా వాటర్ ఏమైనా అవైలబుల్ ఉందా అక్కడ ఉన్న మినరల్స్ ఏమున్నాయి మెయిన్గా వీటి గురించి స్టడీ చేయడం ముఖ్యంగా ఉద్దేశంతో అక్కడ ల్యాండ్ చేయండి ఒకవేళ మన ఐస్ వాటర్ కానీ ఫ్రోజన్ వాటర్ కానీ ఉండేటుంటే ఫ్యూచర్లో మనం ఆ వాటర్ని ఏమైనా వాడుకొని ఆడేమన్నా ఫ్యూచర్లో ఏమైనా మనం ఏమైనా స్థాపించగలమా స్థావరాలు స్థాపించగలమా ఆ వాటర్ ఉపయోగించి నేను ఇంధనం కానీ అలాంటివి ఏర్పరచుకొని ట్రావెల్ చేయగలమా ఉండగలమా అనేది దాని గురించి ఫర్దర్గా మనం ప్రోగ్రెస్ అయ్యే ఆస్కారం ఉంటుంది ఒకవేళ వాటర్ కానీ నీరు కానీ ఉందని మన నిర్ధారణ అయితే ఫ్రోజన్ ఐస్ కానీ ఎందుకంటే చంద్రయాన్ 1లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే దాని ఆ పరిశోధన ద్వారా అక్కడ వాటర్ నిల్వలు ఉన్నాయి భూమి మీద ఉండొచ్చు అనేది ఫీడ్బ్యాక్ వచ్చింది అది మనమే కనిపెట్టామని కూడా చెప్తున్నారు కదా సో అది నిజంగా ఉంటే ఇప్పుడు కన్ఫర్మ్ అయితే మనకు అంటే చంద్రయాన్ 1 డైరెక్ట్గా పోయి మూన్ మీద టెస్ట్ చేయలేదు మన రెండు ఆర్బిట్ చేస్తూ ఆ పరిశోధన ద్వారా కొద్ది ఇన్ఫర్మేషన్ వచ్చింది మనం అది కన్ఫర్మేషన్ కోసం ఇప్పుడు పర్సనల్గా ఇది పోయి రోవర్ పోయి దిగి అక్కడ కానీ డ్రిల్ చేసి అక్కడ ఉన్న మెటీరియల్ని అది అనాలిసిస్ చేసి దాంట్లో వాటర్ ఫ్రోజన్ వాటర్ ఉందని మనకు ఇన్ఫర్మేషన్ వస్తే ఫ్యూచర్లో మనం ఏమైనా అక్కడ మనుషులు పోయి ఉండడానికి కానీ ఆ వాటర్ ఉపయోగించుకుని ఏమైనా ఇంధనం కానీ ఏదైనా తయారు చేయడానికి వీలవుతుందా అనేది ఫర్దర్గా పరిశోధించాల్సి ఉంటుంది ఓకే సో వాస్ గారు అయితే ఎన్ని గంటలకి ఈ ల్యాండింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఇస్రో సమాచారం ప్రకారము ఈరోజు 5:27 నుంచి ల్యాండ్ అవడం లైవ్ టెలికాస్ట్ కానీ ఉంది 6:04కి కంప్లీట్ అయ్యే ఆస్కారం ఉంటుంది ఒకవేళ కొన్ని పరిస్థితుల ఏమైనా ఇబ్బంది ఉంటే అది 1 నుంచి 2 రోజులకి డిలే అయ్యే ఆస్కారంగా ఉంటుంది అనేసి శాస్త్రవేత్తలు చెప్పారు ఇది మనం కంట్రోల్ చేసే అవకాశం ఇస్రో కంట్రోల్ చేయొచ్చు అంటారు మనం కంట్రోల్ చేసి ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తున్నాం ఓకే అంటే ఇప్పుడు ఈ 5:40 నుంచి 6:04 వరకు సిచ్యువేషన్ బట్టి ఒకవేళ సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేలా అయితే ఓకే లేదంటే కనుక పోస్ట్పోన్ చేస్తారు 1 or 2 డేస్ డిలే చేయడానికి ఆస్కారం ఉంటుంది 1 or 2 డేస్ లో ఏమవుతుంది అంటారు మళ్ళీ మనకు మనకు ఏమంటే సపోజ్ అక్కడ క్లైమేట్ బాగాలేదు ఆల్టర్డ్ ఉంది ఎక్కువ మెడీ రోడ్స్ తగులుతున్నాయి చిన్న చిన్న పుల్కలు అంటాం అవేమైనా తగులుతున్నాయి అట్లా ఉంటే మనం మళ్ళీ కొంచెం డిలే చేసి అదికంటే స్ట్రైట్గా ల్యాండ్ అవ్వాల్సి వస్తుంది ఇట్లా యూ షుడ్ ల్యాండ్ స్ట్రైట్లీ కొద్దిగా సైడ్ వెళ్ళింది అనుకోండి టిల్టే పడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ల్యాండింగ్ అనేది థ్రస్టింగ్ అనేది మనకు స్ట్రైట్గా వీలైతే ల్యాండ్ అయ్యగలిగితే మనకు సూటబుల్ ప్లేస్లో ల్యాండ్ అయ్యి చేయగలిగితే చేస్తాం అది క్లైమేట్ కానీ స్ట్రైట్ చేయలేకపోతే మనం డిలే చేసుకోవచ్చు వస్తాం ఓకే సో ఇప్పటి వరకు అంటే ఈ సమయం వరకు ఇస్రో చేసిన అన్ని ప్రయత్నాలు అలాగే ఎంత కష్టపడ్డారు శాస్త్రవేత్తలందరూ సో ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల ప్రకారం సాఫ్ట్ ల్యాండింగ్కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా అందరూ చెప్తున్నారు ఏమంటారు మీరు
ఇప్పటి వరకు మనం అనుకున్న ప్రకారమే మనం అయితే ఏది ప్లాన్ చేసినామో జూలై 15th నుంచి 30th వరకు 31st వరకు ఎర్త్ భూ కక్షలో ఉంటది తర్వాత భూ కక్ష నుంచి లూనార్ ట్రాజెక్టరీ ఫేస్ ఏప్రిల్ ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 5th వరకు ఆగస్ట్ 6 నుంచి చంద్రుని కక్షలో ఉంటారని చెప్పి ఏదైతే మనం ప్లాన్ చేసుకున్నామో అదే టైం కరెక్ట్ గానే నడుస్తుంది సిస్టమేటిక్ గా సో ఇప్పటి వరకు అయితే మనం అనుకున్నది ఏదైతే ప్రొపల్షన్ మోడల్ లూనార్ మోడల్ సెపరేట్ అవ్వాలి సెపరేట్ అయ్యింది లూనార్ మోడల్ ఎట్టయితే మన టార్గెట్ ప్రస్తుతానికి 25 కిలోమీటర్లు ఇంటూ 134 కిలోమీటర్స్ అంటే క్లోజెస్ట్ పాయింట్ 25 కిలోమీటర్స్ ఉంది లాంగెస్ట్ పాయింట్ 134 కిలోమీటర్స్ ఉంటుంది అంటే ఎలిప్టికల్ షేప్ లో ఉంటుంది కక్ష కాబట్టి సో ఇంతవరకు మనం సక్సెస్ఫుల్ గా అదే మనం అనుకున్న ప్రణాళిక ఏదుందో అదే ప్రకారంగా పోతుంది అన్ని స్టేజెస్ ని సక్సెస్ఫుల్ గా మనం అనుకున్నదే జరుగుతుంది మనం అనుకున్న టైం ఫిక్స్ అవుతది అదే అవుతుంది అదే టార్గెట్ రీచ్ అవుతున్నాం సో మోస్ట్ ప్రాబబ్లీ ఇది గానే సక్సెస్ఫుల్ గా అవుతుందని ఆకాంక్షిస్తున్నాం yes thank you డాక్టర్ వాసిరెడ్డి గారు thank you వెరీ మచ్